తాజా వార్తల నవీకరణల కోసం మా ఛానెల్ని సబ్స్క్రైబ్ చేయండి మరియు బెల్ చిహ్నాన్ని నొక్కండి. ఇల్లును చూస్తే కానీ ఇప్పుడు మీరు తెలుసుకోబోయే ఇల్లును చూస్తే మీకు కళ్ళు తిరుగుతాయి. అరబ్బాయి దగ్గర కూడా అప్పటికప్పుడు అంత డబ్బు ఉండదు ఏమో. అవును, ఇది పచ్చి నిజం. దొరికిన డబ్బు మరియు బంగారం సాక్షిగా దేశం మొత్తం నివేరపోయిన అతిపెద్ద సొత్తు దోరకి ఇంది. ఈత దాడులలో దొరికిన అతిపెద్ద మొత్తం ఇదే కావడం విశేషం. తమిళనాడు కాంట్రాక్టర్స్ అదొరే 60 సంవత్సరాలు ఇతని ఆఫీస్ మరియు ఇళ్లలో సోదాలు జరుగుతున్నాయి. ఆఫీసర్లు షాక్ గురయ్యారు. 160 రూపాయలు కోట్లు మొత్తం 160 రూపాయలు కోట్లు డబ్బు తన ఆఫీస్ లో మరియు ఇంట్లో పెట్టుకున్నాడు. ఇంత డబ్బు ఎలా పెట్టుకున్నాడో అర్థం కావడం లేదు. అధికారులకు అన్ని 2000 రూపాయలు మరియు 500 రూపాయలు నోట్లు బ్యాంకు సీల్ కూడా ఓపెన్ చేయలేదు. కౌంటింగ్ మిషిన్ల నోట్ల రద్దు తర్వాత కూడా ఇంత మొత్తంలో డబ్బు ఎలా నిల్వ చేసుకున్నాడు అని అధికారులకి కూడా అర్థం కావడం లేదు. కట్టలుగా ఉన్న డబ్బును లెక్క పెట్టడానికి భారీ కౌంటింగ్ మిషిన్లు తెచ్చారు. డబ్బు కట్టల ఇంట్లో మంచాలు, బీరువాలు మరియు పరుపులు. ఎక్కడ చూసిన డబ్బే మరియు ఏ బ్యాగ్ ఓపెన్ చేసిన డబ్బు కట్టలే కనిపించడంతో షాక్ అవుతున్నారు అందరూ. 100 కేజీల దాకా ఒక్క నోట్ల కట్టలే కాదు, బంగారు కూడా 100 కేజీల దాకా ఉంది. అది కూడా బిస్కెట్ రూపంలో ఉంది. 100 కిలోలు అంటే మాటలు కాదు, పెద్ద పెద్ద బంగారు షాపులో కూడా ఉండదు. అలాంటిది సయ్యుడురే ఇంత బంగారాన్ని ఎలా పెట్టుకున్నాడో కూడా ఎవరికీ అర్థం కావడం లేదు. ఆస్తులు 160 రూపాయలు కోట్ల డబ్బు మరియు 100 కేజీల బంగారం ఒకటే కాదు, 1000 కోట్ల విలువ చేసే ఆస్తులు కూడా ఉన్నట్లు అధికారులు కనుక్కున్నారు. ప్రస్తుతం మొత్తం అధికారులు లెక్క పెట్టడంలో బిజీగా ఉన్నారు.